ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. గృహస్థుడు కుటుంబాన్ని నడిపించాలి, భార్యాపిల్లలను పోషిస్తూ సంతానానికి చక్కటి యోగ్యత కలిగించాలి, బంధుబాంధవులను ఆదరించాలి, ఆడబిడ్డలను సన్మానించాలి, అతిథి అభ్యాగతులను సక్రమంగా మర్యాదలతో పూజించాలి. ఇలాంటి కర్తవ్యాలు ఎన్నో ఉన్నాయి. అందుకు ధనం అవసరం. కానీ ధనం కోసం ఏం చేయకూడదో మనవు చెప్తున్నాడు. యాత్రమాత్ర ప్రసిద్ధ్యర్థం స్వైహి కర్మభిరగర్హితై అక్లేశేన శరీరస్య కుర్వీత ధన సంచయం. లోకంలో నింద పొందకుండా, లోకంలో తన ప్రతిష్టకు భంగం కలగకుండా ఉన్నటువంటి తనకు అనుకూలమైనటువంటి శాస్త్రోక్తమైన ఉత్తమ కర్మలతోటే సంసారం నడిపించాలి, సంపాదన చేయాలి. కుటుంబం సక్రమంగా గడిపేందుకు, సంతానం సరిగ్గా ఎదగడానికి ఎంత అవసరమో అంతే సంపాదించాలి. పిచ్చి పట్టినట్లుగా విపరీతంగా అడ్డదారుల్లో దొడిదారుల్లో ధనాన్ని సంపాదించకూడదు. జీవనయాత్ర కొనసాగాలి, అంతే తప్ప అది ధ్యేయం కాదు, ధన సంపాదనే లక్ష్యం కాదు. శరీరాన్ని కష్టపెట్టుకొని నానా బాధలు పడి తిండి తిని తినక విశ్రాంతి తీసుకోక గానుగెదులాగా కష్టపడేవారిని ఎంతోమందిని మనం చూస్తున్నాం. సంతానానికి పెద్ద చదువులు చదివించాలని అప్పులు చేసి రకరకాలుగా బాధలు పడి అనుకున్నట్లు కాక వ్యాపారంలో నష్టపోయి సక్రమంగా వడ్డీ చెల్లించక తర్వాత డబ్బులు కట్టలేక కుటుంబమే ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు ఎన్నో వింటున్నాం కూడా. అందుకే అక్లేశైన శరీరస్య, శరీరాన్ని విపరీతంగా కష్టపెట్టకూడదు. ఈనాడు ఎంతోమంది గృహస్థులు డబ్బు యావలో పడిపోయి సమయానికి తిండి తినడం లేదు, పడుకొనడం లేదు, విశ్రాంతి తీసుకునడం లేదు, జీవితంలో ఇంకా మరే ధ్యేయము లేనట్లుగా డబ్బు వెంట పడుతున్నారు. దానివల్ల తొందరగా అనారోగ్యం వస్తుంది, అలసిపోతున్నారు, ముసలివారైపోతున్నారు. విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల శరీర అవయవాలన్నీ పాడైపోతున్నాయి. సమయానికి తిండి లేక నిద్ర లేక రకరకాల కొత్త రోగాలు వస్తున్నాయి. కనుక సంతానము సక్రమంగా ఎదగేందుకు ఎంత అవసరమో అంత సంపాదించాలి. అంతేకాని వాళ్ళు పెరిగి యోగ్యులై పెద్దయిన తర్వాత వారి జీవనావసరాలు వారు తీర్చుకుంటారు, వారు సంపాదించుకుంటారు, వారి కుటుంబాన్ని వారు పోషించుకుంటారు. కానీ చాలామంది కొడుకులకు మనవళ్లకు ముని మనవళ్లకు కూడా అవసరమైనంత ధనము సంపాదిస్తూ దానిలోనే మునిగి తేలుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనవు ఏం చెప్తున్నాడంటే, మనిషి జీవితంలో ప్రతినిత్యము పంచమహాయజ్ఞాలు చేయాలి, అలాగే పరమాత్మ తత్వాన్ని తెలుసుకునాలి, అందుకు అభ్యాసము సాధనము చెయ్యాలి. ఇటువంటి కర్తవ్యాలన్నీ పక్కన పెట్టి పిచ్చి కుక్కలాగా కేవలము 24 గంటలు ధన సంపాదన గురించే ఆలోచించే వ్యక్తి మరి ఎన్నో రకాల నష్టాలను పొందుతాడు, అల్పాయుష్కుడై అనారోగ్యంతో మరణిస్తాడు కూడా. కనుక జీవన ఆడంబరాలు తగ్గించుకొని జీవన అవసరాల కోసమే ధనాన్ని సంపాదించాలి. అది కూడా లోకంలో నిందించినటువంటి సక్రమమైన పద్ధతులతోటే సంపాదించాలి. కాబట్టి చిన్న వయసులోనే ఎక్కువ శ్రమ చేసి కష్టపడి
రక్తపోటు, గుండెపోటు, వెన్నుపోటు, తలపోటు, మధుమేహము, కాళ్ళ నొప్పులు, ఇలా రకరకాల జబ్బులు ఎంతోమంది కొని తెచ్చుకుంటున్నారు. శరీరం పైన విపరీతమైన బరువు పడడంతో 40 ఏళ్లకే ముసలివారైపోతున్నారు. కాబట్టి శరీరము, మనస్సు, వాటి గుణకర్మ స్వభావాలను, యోగ్యతలను తెలుసుకొని ఎంతవరకు అనుకూలమో అంతవరకే శ్రమ చేయాలి. విపరీతంగా శరీరాన్ని, మనస్సును శ్రమ చేయిస్తే దుష్ఫలితాలు తప్పకుండా ఉంటాయి. కనుక అతి స్వార్థము, అత్యాశ వీటితో చేయడం వల్ల మనిషి తన జీవితాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు శ్రీమతి చేబోలు రమాదేవి మరియు శ్రీ దేవీదాసు దంపతులు, కుమారుడు డాక్టర్ రామబ్రహ్మం, కోడలు లావణ్య, సంతానం సంహిత ధర్మతేజ, చిరునామా ప్రజావైద్యశాల, మైలవరం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9676159509.